ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసు ఏపీలో సంచలనంగా మారుతుంది. కీలక వైసీపీ నేత కొందరు ఐపీఎస్ ల వేధింపులపై విచారణ కోసం విజయవాడకు చేరుకుంది హీరోయిన్. ఆధారాలతో విజయవాడ సిపి రాజశేఖర్ బాబును కలవబోతోంది జత్వాని. అనంతరం విచారణ అధికారి ఏసీపి స్రవంతి రాయ్తో కూడా భేటీ కాబోతోంది. హీరోయిన్ కేసుపై 4 రోజుల్లో డీజీపీకి సిపికి నివేదిక ఇవ్వబోతున్నారు అధికారులు. తనను తన కుటుంబ సభ్యుల్ని కీలక వైసీపీ నేత కొందరు ఐపీఎస్ అధికారులు అన్ని రకాలుగా వేధించారంటూ ఆరోపిస్తోంది జత్వాని. ఎవరిని వదిలిపెట్టను, అందరినీ బయటకు లాగుతానంటూ జత్వాని అంటోంది. ఏపీ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందన్న జత్వాని ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటోంది. కొందరు ఐపీఎస్ అధికారులు తనను చాలా వేధించారంటూ జత్వాని ఆవేదన చెందుతుంది. తనను తన కుటుంబ సభ్యుల్ని కీలక వైసీపీ నేత చెరపట్టి వేధించారంటూ జత్వాని కన్నీటి పర్యంతమైంది. మొత్తం మీద జత్వాని ఇవాళ విజయవాడ చేరుకుంటుంది. ఇవాళ విజయవాడలో ఎంక్వైరీ నిమిత్తం ఆమె ఏసీపీని కలవబోతోంది. తర్వాత ఆ రిపోర్టు డీజీపీకి సిపికి వెళ్ళబోతోంది. ఇవాళ ఆధారాలతో విజయవాడ సిపిని రాజశేఖర్ బాబును కూడా జత్వాని కలవబోతోంది. తర్వాత ఏసీపీ స్రవంతి రాయ్తో ఆమె భేటీ కాబోతోంది. ఎస్, అసలు ఏం మాట్లాడింది భేటీకి ముందు, హీరోయిన్ ఎలా స్పందించి, దీనికి సంబంధించి పోలీసులు అధికారులు కూడా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया. I just want the government to make sure this doesn't repeat with anybody else ever. जी, आप देखिए, एक आखिरी सवाल है आपसे. आप जाने वाले आंध्र प्रदेश में आपके बहुत सारे सवाल भी होंगे, तो ज़्यादातर आपने जिसमें पॉलिटिकल लोगों का भी नाम आ रहा है, कई अफसरों का नाम है, जिस ज़्यादातर आपको तकलीफें पहुँची है आपको और आपके परिवार को. एक इतना मेजर झूठा केस पूरे मेरे परिवार को किडनैप कर लिया. अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि किस लेवल तक सपोर्ट. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive, of benefiting monetarily, of unlawfully and wrongfully character assassinating me. Oh. आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं, क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have faith in my innocence and I'm sure that, you know, the government is going to help that come out. And they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable who will otherwise. कुछ 10 से ज्यादा क्रिमिनल केसेस थे, उसके बाद पता नहीं कितने. तो ये सब तो आउट इन द ओपन है. अभी किस लेवल तक ये मैनिपुलेटेड था, दैट्स अ मैटर ऑफ इन्वेस्टिगेशन. बट वन थिंग आई कैन कमेंट फॉर श्योर, मेनी पीपल हैव बेनिफिटेड मॉनिटरीली आउट ऑफ दिस, आउट ऑफ यू नो फ्यूचरिंगली मेनी पीपल हैव बेनिफिटेड आउट ऑफ दिस. और फिलहाल तो आपका तेलंगाना के राजधानी हैदराबाद के अंदर है, आप मुझे बड़ा कब जाएंगे और वहाँ पे कैसे मिलेंगे, क्या बातचीत होने वाली है, क्या ఫిర్యాదు చేశారు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించటం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా
అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది? ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పెర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ నేను, బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఫిర్యాదు చేశారు. సో అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. సో ఇదేమైనప్పటికీ కూడా కేసీస్ అండర్ ఇన్వెస్టిగేషన్, యూఈలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూస్తాము. చూసి మెరిక్స్ ప్రకారము కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. అంటే ఇంతవరకు కూడా మనకు, నేను నిన్న కూడా చెప్పాను, సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి విల్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దెన్ విల్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఏం జరిగింది అసలు ఏంటి అనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ, ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరం కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. నేను కూడా సజ్జన్ పేపర్లో చూశాను, విన్నాను, అంతా తెలుసుకున్నాను, సిపి విజయవాడతో మాట్లాడాను. సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా, ఏం తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైనా తప్పున్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకూడదు జరుగుతుంది. ఏదన్నా కానీ ఏదో ఒకటి చెప్తున్నాను, తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా, ఎక్స్ చేశారా, వై చేశారా, వాళ్ళు చెప్తే చేశారా, వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పు తప్పుగా చూడాలి మనం, తప్పును తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగి ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే వేరేగా వాళ్ళు చేసి ఉంటే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది అయినా కానీ పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి. అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి పారదర్శకంగా ఇచ్చి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కాదంబరి జత్వాని గుజరాత్కు చెందిన నటి మోడల్, ముంబైలో స్థిరపడింది, నటిగా మోడల్గా సినిమా కోఆర్డినేటర్గా ఆమె పనిచేసింది. అయితే 2014లో హైదరాబాద్ వచ్చిన క్రమంలో ఓ వివాహ ఫంక్షన్లో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ జెడ్పీ చైర్మన్ కుమారుడు, గతంలో ఆయన అసెంబ్లీకి కూడా పోటీ చేశాడు, అతనితో ఏర్పడ్డ పరిచయం కారణంగా కొద్ది రోజులు సహజీవనం కూడా చేసినట్టు తెలిసింది. అయితే చివరికి ఎన్నికల సమయంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఆమెను వదిలించుకునేందుకు అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి, పోలీసు అధికారులతో కలిసి ఆమెను తీవ్రమైన వేధింపులకు గురి చేశాడంటూ కన్నీటి పర్యంతమైంది జత్వాని. తన బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీ చేసి తన తల్లిదండ్రులను ముంబై నుంచి పిలిపించి అక్రమ కేసులు బనాయించి కుటుంబం మొత్తాన్ని
వేధించాడంటూ కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఈ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటామే హోంమంత్రికి విన్నవించుకుంటోంది. కాదంబరి జత్వాని వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది ఏపీ వ్యాప్తంగా. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దలు పోలీసు అధికారులు కలిసి తనను తీవ్రంగా మానసికంగా 45 రోజుల పాటు వేధించారంటూ కాదంబరి జత్వాని ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు ఆమె విజయవాడ చేరుకుంది. ఇక ఆమెకు సంబంధించి ఏసీపీ స్రవంతి రాయ్తో ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆమెను ఏసీపీ స్రవంతి రాయ్ విచారించబోతోంది. ఆధారాలతో ఆమె ఇవాళ విజయవాడ సిపిని కలవబోతున్న తర్వాత మరొక 4 రోజుల్లో ఈ నివేదిక అంతా డీజీపీకి సిపికి ఒక రిపోర్ట్ రూపంలో వెళ్ళబోతోంది. తన కుటుంబ సభ్యుల్ని తనని వేధించారంటూ ఆ కీలక వైసీపీ నేత పేరు కూడా ఆమె వెల్లడిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఐపీఎస్ అధికారులు కూడా తనను అన్ని రకాలుగా వేధించారంటోంది జత్వాని. ఎవరిని వదిలిపెట్టను, అందరినీ బయటికి లాగుతానంటోంది. ఈ ప్రభుత్వం తనపై తనకు నమ్మకం ఉందంటుంది జత్వాని. రైట్, ఎస్ మా ప్రతినిధి మణికుమార్ జాయిన్ అవుతున్నారు. మణికుమార్, ఏం జరుగుతుంది? జత్వాని కేసు చాలా సంచలనంగా మారింది ఏపీలో. ఒక ముంబై నుంచి వచ్చిన గుజరాతీ అమ్మాయి, సినిమాల కోసం పనిచేసుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని దారుణంగా వేధించి లైంగికంగా అమ్మాయిని, కేవలం అమ్మాయిని కాదు కుటుంబ సభ్యుల్ని వదిలించుకోవడానికి, పెళ్లి చేసుకోమని అడిగితే వదిలించుకోమడానికి చాలా దారుణంగా వేధించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అమ్మాయి ఏడుస్తూ చెప్తున్న పరిస్థితి. అసలు ఒక రకంగా ఏపీకి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయంటూ చాలా వరకు దీని గురించి ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎంక్వైరీ ఏ రకంగా సాగబోతోంది? ఎంక్వైరీ క్రమం ఏ రకంగా ఉండబోతుంది? స్రవంతి రాయ్ ఏ రకంగా ఎంక్వైరీ చేయబోతున్నారు? అండ్ ఇవాళ ఆమె సిపిని కూడా కలవబోతున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వబోతోంది? రామదాస్ చూడొచ్చు, ఏపీలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా ముంబైకి చెందినటువంటి నటి జత్వాని ఆ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమెను చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే 2023లో విజయవాడకు చెందినటువంటి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఆమె తన పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని చెప్పి ఆమె మీద కేసు పెట్టారు. అప్పటి నుంచి కూడా ఆమెని ముంబై నుంచి ఇక్కడ ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ తీవ్రంగా హింసించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతో పాటు ఇంకా ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడే దీనికి సంబంధించి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆమెను ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి తీవ్రంగా హింసించినట్టు, అది శారీరకంగా కూడా హింసించినట్టు, మానసికంగా హింసించినట్టు కూడా ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఆమె గతంలో తను గత ప్రభుత్వంలో తనను ఇలా హింసించారని చెప్పి ఆమె ఇటీవల చెప్పడం, ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెను ముంబై నుంచి ప్రత్యేక ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అంతా కూడా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు కూడా గతంలో ఎట్లాంటి ఘటనలు జరగలేదు. ఏకంగా అంటే ఐపీఎస్ స్థాయి అధికారులు ఇట్లాంటి చర్యలకు పాల్పడటం, అంటే ఒక నటిని మహిళను కూడా చూడకుండా తీసుకొచ్చి హింసించడం, శారీరకంగా హింసించడం లేదా మానసికంగా హింసించడం, ఇట్లాంటి ఘటనలు గతంలో ఇప్పుడు చోటు చేసుకోలేదు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నటికి సంబంధించి ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీని మీద హోంమంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి, నటి జత్వాని వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్రత్యేక అధికారిని కూడా, ఐపీఎస్ స్థాయి అధికారిని కూడా, స్రవంతి రాయని కూడా ప్రభుత్వం చేసే విధంగా. మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ పెనుమలూరు నుంచి కూడా అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆయన వేధించారంటూ డైరెక్ట్ గా రివీల్ చేసింది. అదంతా బయటకు వచ్చిన విషయం, ఇక దాంట్లో దాచిపెట్టాల్సిందే. సో అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆమెకు రక్షణ కోరుతోందా? కేవలం తనని, అసలు తనకు ట్రైలర్ మాత్రమే చూపించారు, అసలు సినిమా ఇంకా ఉందంటూ బెదిరిస్తున్నట్టుగా ఇంకా ఆరోపిస్తోంది. ఇక్కడ కేవలం ఏపీలోనే కాదు, ఏపీ బయట కూడా తనకు భయానక పరిస్థితులు ఉన్నాయి, భయం అవుతుందంటూ రక్షణ కల్పించమంటూ కోరుతోంది. సో మరి ఇవాళ విజయవాడ సిపిని కలిసి ఆమె ఏమైనా రక్షణ కోరే అవకాశం ఉందా?
అంటే ప్రస్తుతం అయితే ఆమె ఇదే విషయాన్ని చెప్తున్నారు, అంటే నా మీద వీళ్ళంతా కూడా టార్గెట్ చేశారు, ఖచ్చితంగా నాకు ప్రాణం ఉంది, నాకు ఒక్కదానికే కాదు కానీ నా కుటుంబ సభ్యులను కూడా హింసిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు, తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన మాటలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అటు ముంబై నుంచి నిన్న హైదరాబాదు పోలీసులు తీసుకొచ్చారు, హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఆమె నేరుగా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకొని దానికి సంబంధించి విచారణ చేశారు, కానీ ఇప్పుడు నేరుగా ఆమెను తీసుకొచ్చి, ఎందుకంటే ప్రత్యేక అధికారిని ఇక్కడ నియమించారు కాబట్టి శ్రవంతి రాయను ఆమె పర్యవేక్షణలో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆమెని విజయవాడ తీసుకొచ్చారు. ఎక్కడ ఉంచి విచారణ చేస్తున్నారు, దానికి సంబంధించి వివరాలు ఎట్లా రాబడుతున్నారు అనేది పోలీసులు అంతా కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఆమెకి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఖచ్చితంగా గుట్టు చప్పుడు కాకుండా దర్యాప్తు చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక అధికారిని శ్రవంతి రాయ్ సారథ్యంలో ఇప్పుడు ఈ దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె విజయవాడలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది, మరి కొద్దిసేపట్లో అంటే సిపిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా అంటే గతం నుంచి కూడా మొదటి నుంచి ఏం జరిగింది, కుక్కల విద్యాసాగర్ ఎట్లా హింసించారు, ఆయనతో పాటు ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది కేసుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, అంటే వాళ్ళకి సంబంధించి గతం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసుకొని విచారణ చేస్తారని తెలుస్తోంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు రక్షణ కల్పిస్తున్న ఒక పక్క మరోవైపు దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరున్నా సరే నిందితులు ఎవరున్నా సరే ఖచ్చితంగా వదిలేదు లేదంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు శ్రవంతి రాయ్ సారథ్యంలో. ఇది మొత్తం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బాధితురాలు తనపై లైంగిక వేధింపులు చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి జత్వాని హీరోయిన్ ఇవాళ విజయవాడ సిపిని కలవబోతోంది రాజశేఖర్ బాబును. తర్వాత ఆమె ఏసీపీ శ్రవంతి రాయ్తో కూడా భేటీ కాబోతుంది విచారణ అధికారితో. ఎవరిని వదిలిపెట్టినట్టుంది, అందరినీ బయటకు లాగుతానంటోంది. ఈ కేసుకు సంబంధించిన నివేదిక 4 రోజుల్లో డీజీపీకి సిపికి అందబోతోంది. తన కుటుంబ సభ్యుల్ని, తనని కీలక వైసీపీ నేత, కొందరు ఐపీఎస్ అధికారులు అన్ని రకాలుగా వేధించారని ఆరోపిస్తున్న జత్వాని అందరినీ బయటకు లాగుతానంటోంది. ఏపీ ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందంటోంది జత్వాని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.